సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్ అయినందుకు మిగతా అంటే సక్సెస్ మీట్ అనేది ఎందుకు చేస్తాము, సినిమా సక్సెస్ అయ్యి అందరి భావనలు అందరి మనోభావాలకి దగ్గర అయ్యి స్టోరీ వాళ్ళందరికీ నచ్చుతున్నాయి కదా సినిమా చూసేది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ కళ్యాణ్ గారికి అండ్ నవీన్ గారికి తదితర హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయితే మా రఘు ముందు రఘుగా తెలుసు, దాని తర్వాత తను అర్హత ధ్రువరాన్ని పెట్టుకున్నాను. మొదటి నుంచి మాకు ఆయన చేసిన మ్యూజిక్ అంతా ఆదిత్య మ్యూజిక్నే రావాలని చెప్పి ఎప్పుడు నాతో బాయ్ చేస్తుంటాడు. కంగ్రాచులేషన్స్ రఘు. అండ్ తానే ఒక డైరెక్టర్ అయ్యి బిజీగా ఉండేవో లేకపోతే ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పో కళ్యాణ్ గారు గాంధీ గారి మీద పెట్టిన బాధ్యతను నిర్వర్తించి ఇప్పటి వరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా ముందు ముందు ప్రమోషన్ సెటిల్ చేసి మూవీని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ధ్రువన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్డీ కంగ్రాచులేషన్స్ మామా. అందరికీ నమస్కారం అండి. సో ఆల్రెడీ ముందుగానే నేను మన ప్రీ రిలీజ్లో చెప్పినట్టు చాలా ఇయర్స్ బర్త్డేస్ వచ్చాయి, హ్యాపీ బర్త్డేస్ కొన్ని వచ్చాయి, బట్ హ్యాపీయెస్ట్ బర్త్డే ఈ తరఫు ఈ ఇయర్ వచ్చింది నాకు. ఎందుకంటే 2 ఫిల్మ్స్ రిలీజ్ అయినవి, లంబసింగి రిలీజ్ అయింది అండ్ తంత్ర కూడా రిలీజ్ అయింది. అండ్ లంబసింగి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్స్కి, నిన్న మేము కూడా వెళ్ళి చూసాము. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయి బయటకు వచ్చారు. ఐ కుడ్ లిటరలీ సీ టియర్స్ ఇన్ ఎవ్రీబడీస్ ఐస్ వచ్చిన వాళ్ళు. అండ్ వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ అభినందనలు నాకు తెలియజేశారు. అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్. అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కళ్యాణ్ కృష్ణ సార్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే అందరు కొత్త వాళ్ళతో తీసి కాన్సెప్ట్ ఫిలిమ్స్ అని బ్యానర్ త్రూ ఇంతమంది టాలెంట్స్ని ఒక వేదిక దగ్గర పెంచి ఎంకరేజ్ చేసి అండ్ అది సక్సెస్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. అండ్ నవీన్ గాంధీ గారు అంటే అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారనమాట త్రూ అవుట్ ద జర్నీ. చాలా నేర్చుకున్నాను ఈ ఫిలింకి, స్కోర్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను, సాంగ్స్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను. ఎలా అయితే లంబసింగి ఫిలింలో లాస్ట్ క్లైమాక్స్లో హీరో చెప్పినట్టుగా లంబసింగి ఎన్నో ఇచ్చింది లైఫ్లో అని చెప్తాడు, అలా లంబసింగి నాకు కూడా చాలా మెమరీస్ ఇచ్చింది వర్క్ చేస్తున్న టైంలో. ఐ రిమెంబర్ ఫర్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఇందులో ఎస్పీ రోల్ చేశాను. నాకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ రోల్కి. అండ్ థియేటర్కి వెళ్ళినప్పుడు అందరి దగ్గర నుంచి మంచి పాజిటివ్ టాక్ అండ్